హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్. మీరందరూ ఎలాగ ఉన్నారు? కామెంట్స్ కామెంట్స్ నేనైతే చాలా బాగున్నమాట. మనమైతే ప్రస్తుతం నడివంక తడుపుజ దగ్గరతో ఉన్నాం. ఇంకో పక్క అయితే గంగమ్మకి గుడి, గంగమ్మ గుడి ఉంది కదా, గంగమ్మ గుడి ఎంట్రన్స్ అయితే కాంపౌండ్ వాళ్ళ కోసం అయితే అండ్ ప్లింత్ బీమ్ అనమాట ఫౌండేషన్ అయితే చిన్న చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఒక పక్క అయితే ఫౌండేషన్ అనమాట అంటే ఫుట్టింగ్స్ అయితే కాంక్రీట్ అనేది కాస్టింగ్ చేస్తున్నారు. సో ఫుట్టింగ్స్ అయితే రెయిన్ఫోర్స్మెంట్ కంప్లీట్ చేసేసారు అండ్ కాంక్రీట్ వర్క్ ప్రోగ్రెస్లో ఉందన్నమాట. చూసారు కదా, అమ్మవారి ప్రాంగణం ఫ్రంట్ ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా బాగా డెవలప్మెంట్ చేయడానికైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకో పక్క చూసినట్లయితే నడివంక తడు బ్రిడ్జ్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో మొత్తం అంతా అయితే గ్రావెల్తో లెవెల్ చేసి పెట్టారు అండ్ ఇంకో పక్క అయితే సెట్రిన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. చూడొచ్చు మొత్తం అన్నమాట ఇదంతా మురాబుజెట్ ఉన్న ఏరియా అంతా అనమాట. చూడొచ్చు ఎక్కడైతే రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఎక్కడైతే అబూట్మెంట్ వాల్ ఉందో దానికి ఇంకా ఎక్స్టెన్షన్ కింద అయితే రిటైనింగ్ వాల్ అనమాట. సో ఇదంతా రిటైనింగ్ వాల్ అనమాట. సో రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో, ఎందుకంటే సాయిల్ అనేది అయితే ఫ్రీ ఫాల్ అయ్యి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా సాయిల్ అయితే అవాయిడ్ చేయడానికి అయితే, సో ఏదైతే బ్యాలెన్స్ ఉందో సో బ్యాలెన్స్ ఏరియా వరకు అయితే రిటైనింగ్ వాల్ లాగా అయితే ఫుల్ ఫ్యూచర్కి అయితే కడుతున్నారన్నమాట. సో పక్క అయితే వర్క్స్ అయితే జరుగుతుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో అయితే ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు మీకు అయితే అర్థమవుతుంది అనుకుంటాను మ్యాక్సిమం. సో ఇది చూసారు కదా, ఇక్కడ సెట్రిన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సరే కదా, ఇక్కడైతే అది రిటైన్ వాళ్ళకి రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ అవుతుంది. ఇంకో పక్క అయితే స్లాబ్ సెట్రింగ్ వర్క్ అనమాట. అంటే మన నడుపంక తడు బ్రిడ్జ్ ఏదైతే ఉందో తడు బ్రిడ్జ్ అయితే ఫుల్ బ్రిడ్జ్ 3 స్పాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 స్పాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే అబూట్మెంట్ చూసారు కదా, ఇక్కడ అబూట్మెంట్ వాల్ ఉందో, సో అబూట్మెంట్ వాల్ బ్యాలెన్స్ అనమాట. అంటే స్లాబ్ బాటమ్ ఆఫ్ ది ఇయర్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అక్కడ రిటైనింగ్ వాల్ టైప్ అండ్ హాంచ్ అనేది వస్తుంది అనమాట, హాంచ్ పోర్షన్. సో హాంచ్ పోర్షన్కి అయితే ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్కి సైడ్ సెట్రింగ్ అండ్ మనకైతే మెయిన్ పోర్షన్ డిస్ట్రిబ్యూట్ రెయిన్ పోర్స్మెంట్ ఉంది కదా, రెయిన్ పోర్షన్ టైయింగ్ అండ్ ప్రాపర్గా అయితే స్పెసిఫికేషన్ ప్రకారం అండ్ స్పేసింగ్ ఆఫ్ బార్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీకైతే ఇక్కడ అర్థమవుతుంది అనమాట. చూసారు కదా, ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అయితే వర్క్లు అయితే జరుగుతున్నాయన్నమాట. చూసారు సెట్రింగ్ వర్క్ అయిపోయింది, ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ అబూట్మెంట్ వాళ్ళ ఏరియా ఉందో ఆ ఏరియా వరకు అయితే సెట్రింగ్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ అయితే బ్యాలెన్స్ ఉందో ఆ ల్యాపింగ్ అండ్ ఫర్దర్ వర్క్స్ అనమాట, స్పేసింగ్ ఆఫ్ బార్స్ టైయింగ్ అనేది చేస్తున్నాం అనమాట. చూసారు ఒక పక్క అయితే ఏదైతే బ్యారికేడ్స్ ఉన్నాయో ఆ బ్యారికేడ్స్ అయితే పెయింటింగ్ వర్క్ అనమాట, ఎల్లో కలర్ పెయింటింగ్ మట్టి అయితే త్రూఅవుట్ మరి లాస్ట్ వరకు అయితే ఫుల్ ఫేజర్కి అయితే కంప్లీట్ చేసేసారన్నమాట. మీకు అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను, బ్యారికేడ్స్కి అయితే గ్రిల్స్ ఆర్ బ్యారికేడ్స్ అనమాట. సో బ్యారికేడ్స్ అయితే గ్రిల్స్ అనేది చేశారు. చూసారు ఒక పక్క అయితే వర్కర్స్ అయితే ఈ విధంగా అయితే ప్రస్తుతానికి అయితే పని అయితే నడివంక జంక్షన్లో ఈ విధంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయన్నమాట. సో ఈ విధంగా చేసినట్లయితే ఇంకొన్ని రోజుల్లో మనకైతే రెయిన్ఫోర్స్మెంట్ అంటే స్లాబ్ ఏరియా ఏదైతే ఉందో ఆ స్లాబ్ ఏరియాకి అయితే రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. సో రెయిన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేశారంటే సో ఫర్దర్ వరకు చూసారు ఇక్కడ సెటరింగ్ మెటీరియల్ అయితే షిఫ్ట్ చేసుకుంటున్నారన్నమాట. చూసారు కదా, మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఆఫ్ బ్యాలెన్స్ రిటైనింగ్ వాళ్ళ ఉందో సో అబూట్మెంట్ వాళ్ళకి ఇన్స్టోడింగ్ ఉన్నారు. సో అదైతే చేస్తున్నారన్నమాట. సో చేసినట్లయితే ఇంకొన్ని రోజులు మనకైతే ఫుల్ ఫ్యూచర్కి అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో చూడొచ్చు మ్యాక్సిమం అయితే ఇదనమాట. ప్రస్తుతానికి అయితే నడివంక తడు బ్రిడ్జ్ వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే మ్యాక్సిమం అప్డేట్ అయితే నేను ఇదే అనుకుంటున్నాను. సో ఇంకొన్ని రోజుల్లో అయితే మాత్రం రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. సో చూడాలి రెయిన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేస్తారు, రెయిన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ అప్డేట్స్ కూడా మీకైతే చూపిస్తాను మరి ఖచ్చితంగా. నేనైతే మ్యాక్సిమం అప్డేట్ చేసేసి అప్డేట్స్ అయితే మీకైతే చూపించక నా వంతు నేనైతే ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. సో మీరైతే మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్న చూసారు కదా, సెట్రింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు అండ్ రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ బిఫోర్ అయితే ఖచ్చితంగా సీట్స్ అండ్ టాప్ సర్ఫేస్ మొత్తం అయితే క్లీన్ చేసేసి వేస్ట్ ఆయిల్ అనమాట, వేస్ట్ ఆయిల్ రాసేసి అంటే వేస్ట్ ఆయిల్ బిఫోర్ అయితే ఖచ్చితంగా అయితే టేప్ అనమాట, ఇన్సులేషన్ టేప్ అయితే ఎల్లో కలర్ టేప్ అయితే ఎక్కడైతే సీట్కి సీట్కి గ్యాప్ ఉందో సో ఆ గ్యాప్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ప్రొవైడ్ చేసేసి ఫర్దర్ వర్క్స్ కోసం అయితే మూవ్మెంట్ అనేది చేస్తారన్నమాట. సో చూడాలి ఎంతవరకు చేస్తారని అయితే నేను ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ చూపించడానికి అయితే ఖచ్చితంగా నేనైతే ప్రయత్నం చేస్తూనే ఉంటాను అనమాట. నేను చేసి చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అవుతుంది. ఎవరైనా మనకు కానీ కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం సపోర్ట్ చేసినట్లయితే మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నేను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తాను. అలాగే మనకు చూసినట్లయితే నడువు మనకి అండర్ గ్రౌండ్ అనమాట, టవర్ క్లాక్ బాటమ్ వేరే అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే చూసినట్లయితే ఇక్కడైతే మనకి ఏదైతే సిగ్మెంట్ బాక్స్ ఉందో సిగ్మెంట్ బాక్స్ అయితే కాంక్రీట్ అనేది కాస్టింగ్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్ చేసేసారన్నమాట. బాటమ్ ఆఫ్ ది ఇయర్ ఏదైతే సిగ్మెంట్ బాక్స్ ఉందో సిగ్మెంట్ బాక్స్ ఏరియా మొత్తం అయితే రెయిన్ఫోర్స్మెంట్ కంప్లీట్ చేసి తర్వాత కాంక్రీట్ వర్క్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. మీరు చూడొచ్చు అయితే ఇంకో పక్క అయితే సీరువాల్ అనమాట. చూసారు కదా, ఇక్కడ సీరువాళ్ళకి అయితే సెట్రింగ్ అనేది సెట్రింగ్ అనేది ప్రొవైడ్ చేసి కాంక్రీట్ కాస్ట్ చేశారు అండ్ హాంచ్ పోర్షన్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఈ హాంచ్ పోర్షన్ మొత్తం త్రూ అవుట్ అయితే కాంక్రీట్ కాస్ట్ చేశారన్నమాట. సో ఇప్పుడైతే ఎక్కడైతే ప్రివ్యూస్ మీకు ఫ్రంట్ ఇయర్ కనిపిస్తుంది కదా, సెట్రింగ్ అంత అంటే సీరువాల్ ఏదైతే ఉందో ఆ సీరువాల్కి సెట్రింగ్ మొత్తం రిమూవ్ చేసేసి ఇక్కడ ప్రజెంట్ ఎక్కడైతే చూసారు బాటమ్ ఏరియాలు ఇక్కడ హాంచ్ కంప్లీట్ అయ్యిందో ఆ ఏరియాలో అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఆ ప్రొవైడ్ చేసి అక్కడ కూడా కాంక్రీట్ వర్క్లు అయితే ఇంకొన్ని రోజులు అయితే మొదలవుతాయన్నమాట. సో చూడొచ్చు ఇంకో పక్క చూసినట్లయితే సిగ్మెంట్ బాక్స్ ఫ్రంట్ ఆఫ్ ఇయర్ చూసారు ఎంత అన్నమాట, ఎంత క్లే మెటీరియల్ అనమాట, అంటే మట్టి ఏదైతే పెరిగిపోయిందో ఆ వాటర్ అయితే మొత్తం
క్లీన్ చేస్తున్నారన్నమాట సో చూడొచ్చు మీకు అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇదంతా క్లీన్ చేసేసి వర్క్స్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు ఇంకో పక్క అండ్ ఇంకో పక్క రీఇన్ఫోర్స్మెంట్ కూడా ఇక స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ క్లీన్ చేసిన సర్వీస్ మొత్తం అయితే త్రూ అవుట్ అయితే ఇక్కడైతే ఎల్డీపీ సీట్ అనమాట సో ఏదైతే బాటమ్ ఆఫ్ ది ఏరియా ఉందో ర్యాప్ టాప్ ఆఫ్ సర్ఫీలో ఎల్డీపీ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ప్రొవైడ్ చేసి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట చూడొచ్చు మొత్తం అంతే ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారన్నమాట సో ఇక్కడ వచ్చి ఒక పక్క అయితే ఏదైతే ర్యాఫ్ట్ ఉందో ఆ ర్యాఫ్ట్ మీద అయితే ఎస్ఎన్ క్లాత్స్ అంటారన్నమాట గన్ని బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు క్యూరింగ్ వర్క్ పర్పస్ ఖచ్చితంగా ఎందుకంటే కాంక్రీట్ కాస్ట్ చేసిన అంటే ఇమీడియట్లీ ఎందుకంటే స్ట్రెచ్చర్స్ ఇవి స్ట్రెచ్చర్స్ అనేది ఖచ్చితంగా అయితే ఎందుకంటే మిక్స్ డిజైన్ అనేది సిమెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే క్యూరింగ్ అనేది ప్రాపర్ వేలు జరిగినప్పుడు దానికి స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా గెయిన్ అవుతుందన్నమాట ఆ విధంగా గెయిన్ అయినప్పుడు మంచి క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది మనం ఖచ్చితంగా చూస్తాం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఎస్ఎన్ క్లాత్ గన్ని బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తే ఇంకొక క్యూరింగ్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు సో ఎందుకంటే రీసెంట్గా వర్షాలు ఫుల్లీ పడడం వల్ల అయితే నైట్ అంతా సో ఈ విధంగా అయితే ఉందన్నమాట వెదర్ పరిస్థితి సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్సిమం అప్డేట్ అయితే సో అండర్ గ్రౌండ్ వర్క్లు అయితే ఈ విధంగా జరుగుతున్నాయన్నమాట సో నేను మరిన్ని వీడియోస్ నేను ఖచ్చితంగా అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి నా నుంచి అయితే మీకు అయితే ఖచ్చితంగా వస్తాయి చూపిస్తూ ఉంటాను బట్ నాప్పుడు అయితే నేను ఖచ్చితంగా అయితే సపోర్ట్ మీ సపోర్ట్ నాకున్నట్లయితే మరిన్ని వీడియోస్ నేను ముందుకు రాస్తుంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తాయి నేను ఖచ్చితంగా చెప్పగలను మీ సపోర్ట్ లేదా నేనైతే ఈ స్థాయి వరకు రాలన్నమాట మీ అందరూ ఆదరిస్తున్నారు మీ ఆదరణ అభిమానులకు ఇలాగే ఉండాలంటే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ అందరిలో ఒకటిగా మీ అందరితో పాటుగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లవ్ యూ ఆల్ జై హింద్ జై హింద్ జై హింద్.